అన్నిటికి మీరే టాస్క్. श्याम అందరికి నమస్కారం. ఈరోజు మురళీ మూవీ క్రియేషన్స్ యజ్ఞ మూవీ ఓపెనింగ్ కోసం మా సెక్రటరీ సాయి వెంకట్ గారు, అలాగే వైస్ చైర్మన్ గురురాజ్ గారు ఈ మ్యారేజ్ హాల్ ఓనర్, అలాగే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నారెడ్డి గారు, ఈ సినిమా డైరెక్టర్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, అలాగే రామ్మోహన్ రావు, అలాగే మా మేడం విజయలక్ష్మి గారు, హోమ్ శాంతి ఎక్కడ మేడం విజయశాంతి విజయలక్ష్మి గారు, ఇంకా బైక్ మాస్టర్ హుసేన్ కోటగుండ కృష్ణ గారు, ఇంకెవరినై పేరు మా కో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఆర్టిస్టులు ప్రసాద్ గారు నాకు చాలా దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి మంచి మిత్రులు, ఆయన నాకంటే సీనియర్, అయినా అందరితో అనుబంధంగా ఉండి చేసే వ్యక్తి, దాదాపు నా చేత ఇప్పటికొక 10 సినిమాలు క్లాబ్ కొట్టి వచ్చేటప్పుడు ఆయన అన్ని సినిమాలు రిలీజ్ చేశాడు. ఈ సినిమా కూడా అద్భుతంగా తీసి మంచి డబ్బులు వచ్చే సినిమాగా రామ్మోహన్ రావు గారు మంచి పెట్టుబడి పెట్టి ఈ సినిమాని నిర్మించి రిలీజ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఫస్ట్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నాకు 5:30కి ఫోన్ చేసిన ప్రసాద్ గారు, అంటే ఒక డైరెక్టర్ కమిట్మెంట్ ఎలా ఉంటుంది, నాకు చేసిందంటే అందరికీ చేసి ఉంటాడు ఆయన 5:30 కాబట్టి మనిషి పట్టుదలతో పనిచేస్తే ఏ సినిమా అయినా ఏ పని అయినా డెఫినెట్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది.
ప్రసాద్ గారు బాగా పొద్దున్న లేస్తే సినిమా, అద్దప్ప ఇంకా వేరే పని లేదు, సేమ్ మాకున్నట్టే. ఆయనకు కూడా ఏ పనులను అన్ని పక్కకు పెట్టి సినిమా పని మీదనే పనిచేస్తున్నాడు ప్రసాద్ గారు. కాబట్టి డెఫినెట్గా మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నాడు. కథ చాలా బాగుందని నేను విన్నాను, చాలా బాగా ఉంది కథ. దీనిపైన దాదాపు ఒక 6 మంత్స్ నుంచి పనిచేస్తున్నట్టున్నారు వాళ్ళు. నాకు ప్రతిసారి ఛాంబర్కి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు. ఆయన ద్వారా చాలామంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. వీళ్ళు కూడా వెలుగులోకి రావాలి, మంచి ఆర్టిస్టులు కావాలి, మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నందిని మంచి డాన్సరు, మంచి డైలాగు పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి. ఎందుకంటే మా ఛానల్లో 2 పాటలు సాంగ్ చేసింది అమ్మాయి. కాబట్టి తప్పకుండా మంచి ఫీచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సినిమాని ఎంత అద్భుతంగా చేస్తారో చూడాలి మా ప్రసాద్ గారు. దానికి నా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఏ సపోర్ట్ కావాలన్నా 100% పూర్తి సపోర్ట్ ఉంటుంది సార్ మీకు. మీకు ఎప్పుడు రమ్మన్నా, ఎప్పుడు ఏం కావాలన్నా, మీకు ఏమైనా లొకేషన్స్ కావాలన్నా చెప్పండి. మాది ఒకటి మంచి వెల్లంకి కాలేజ్ ఉంది, నా ఫ్రెండ్ది బ్రహ్మాండమైన కాలేజ్ ఉంది. కాలేజ్ సీట్స్ కావాలన్నా ఫ్రీగా ఇప్పిస్తా, విత్ భోజనం, అకామిడేషన్ విత్ భోజనం ఇప్పిస్తా. ఎందుకంటే సినిమాను మాత్రం ఎక్కడ తగ్గకుండా చేయండి, మా సపోర్ట్ తీసుకోండి. అలాగే పబ్లిసిటీ కూడా అంత అవసరం. మీరు ఓపెనింగ్ కాకముందే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అదే మంచి వైరల్ అయింది మనకు. ప్లస్ ఈరోజు కూడా మీరు మంచి పబ్లిసిటీతో ఓపెనింగ్ పెట్టారు. అంటే చిన్న సినిమాలు చాలామంది ఈజీగా తీసుకొని ఎక్కువ మంది పబ్లిసిటీ చేయకుండా ఫైనల్గా అయినాక చేద్దాం తీ అని అనుకుంటారు. కానీ నువ్వు మొదటి నుండే అసలు సినిమా స్టార్ట్ కాకముందే పబ్లిసిటీ స్టార్ట్ చేశావు, కాబట్టి తప్పకుండా ఈ సినిమా విజయవంతమవుతుంది. నీకు మంచి ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు అయితే నాకు పొద్దున్న లేవగానే అవి విజయవాడ నుంచి అన్నానే విజయవాడలో వర్క్ అయిందా రెడీ అయిందా అని ఫోన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న మనుషులు కాబట్టి తప్పకుండా దీన్ని బాగా చేయండి. చేసిన తర్వాత మేము కూడా నీకు పూర్తి గతంలో కూడా అన్ని సినిమాలకు నేను రిలీజ్కు సపోర్ట్ చేసిన, థియేటర్లు ఇప్పించిన, ఇప్పుడు కూడా అన్ని సినిమాలు ఎలాగ చేశామో దీనికి కూడా నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నేను కానీ మా సాయి వెంకట్ కానీ మా నెహ్రూ కానీ మా ఛాంబర్ అలాగే మీకు ఆల్రెడీ ఓపెనింగ్ అప్పుడే మా చెన్నారెడ్డి అన్న ఫుల్ కోఆపరేట్. చెన్నారెడ్డి అన్నకు మా విజయలక్ష్మి మేడంకు నిజంగా థ్యాంక్ చెప్పాలి. ఎవరైనా ఇలా ఉన్నారు అంటే డెఫినెట్గా మేమున్నామని ముందుకొచ్చి ఆదుకుంటారు. ఇలాంటి మనుషుల మధ్య మేమున్నాము, మా ఛాంబర్ ఉందంటే చాలా చాలా థ్యాంక్స్. డెఫినెట్గా వీళ్ళందరికీ మంచి జరగాలి. అలాగే టీం అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలాగే హీరోయిన్స్ హీరోల హీరోలు కూడా మంచి పేరు రావాలి ఈ సినిమా ద్వారా, మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ మరొకసారి నమస్తే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. వారికి పత్రికా వారికి నమస్సుమ అంజలి. ఈరోజు రామ్మోహన్ గారు నిర్మాత గారు, ప్రసాద్ గారు దర్శకులుగా మురళీ మూవీ క్రియేషన్స్ యజ్ఞ హర్రర్ అండ్ కామెడీ సినిమాని ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదటి షార్ట్ క్లాప్ ముఖ్య అతిథి క్లాప్ కొట్టారు ప్రధాన రామకృష్ణగౌడ్ గారు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్. అదేవిధంగా ఫస్ట్ డైరెక్షన్ నేను చేయడం జరిగింది. అదేవిధంగా నెహ్రూ గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి మరి అతిథులుగా మా ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నారెడ్డి గారు, అదేవిధంగా అతిథులు ఎంతోమంది ఇచ్చేసి ఈనాటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మా రామ్మోహన్ గారి గురించి చెప్పాలి. ఇంతకుముందు రామకృష్ణ అన్న చెప్పినట్టు ప్రతిరోజు టచ్లో ఉంటాడు. ఏ సినిమా ఉన్నా, ఎన్ని సినిమాలు, నేను చాలా సినిమాలకు వచ్చాను, చాలా సినిమాలు ఓపెనింగ్ చేశాం. ఎలా చేస్తాడో ఏమో అద్భుతం, కానీ సినిమాలు చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు, రిలీజ్ చేస్తాడు. ఆయనలో ఉన్న కెపాసిటీ అది, ఇట్స్ అ వెరీ ఎంతూజియాస్టిక్ ప్రొడ్యూసర్. మరి డబ్బు ఎలా చేస్తుండో ఏందో కానీ సినిమాలు అయితే కంప్లీట్ చేస్తాడు, షూటింగ్లు అవుతాయి, రిలీజ్ అవుతాయి. మరి ఆయన దగ్గర ఏదో మహిమ ఉంది, మొత్తానికి కష్టపడతాడు, చేస్తాడు, వెరీ నైస్. అండ్ డైరెక్టర్ కూడా వదలతలేడు ప్రసాద్ గారు, వీళ్ళ కాంబినేషన్. ఆయన కూడా కృష్ణార్జునులాగా ప్రసాద్ గారు కూడా ఎన్నో సినిమాలు, నేను కూడా చాలా సినిమాలు ఆడియో రిలీజ్ చేయడం కానీ ఈ కార్యక్రమానికి నేను రాలేను అని చెప్తే కూడా, ఎందుకంటే నాకు సినిమా వర్క్ నడుస్తుంది, రాలేనంటే వారం రోజుల నుంచి నన్ను ఫాలోఅప్ చేయని రోజు లేదు. ఈరోజు కూడా నేను రాలేనబ్బా కానీ అంటే కూడా ప్రసాద్ గారు 10 గంటలకు కూడా ఫోన్ చేసి నువ్వు వచ్చిందాక ఆపుతా అన్నారు. అంటే ఎంత ఒక కమిట్మెంట్, అంటే ఎవరైనా కావాలనుకుంటే, ఎవరైనా రావాలనుకుంటే ఆయన కమిట్మెంటు. పూజ కార్యక్రమం పెట్టుకొని కూడా మీరు రావాలి, నాకేమో షూటింగ్ ఇది జరుగుతుంది. సో ఈ 2-3 నెలలు నేను కొద్దిగా బాగా బిజీగా ఉన్నట్టు అయినా కూడా రామ్మోహన్ గారు ప్రసాద్ గారు వదలరు, చాలా రావాల్సిందే మీరు అని. సో గ్రేట్ అండి, ఈరోజు మీ సినిమా పూజా కార్యక్రమాలతో మేము స్క్రిప్ట్ అందించి మీకు విజయాన్ని అందించాలని
రామకృష్ణన్న తోడుగా ఉన్నారు. మేమంతా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తోడుగా ఉంది. అదేవిధంగా ఇందులో హీరోయిన్గా నందిని ఆల్రెడీ లాస్ట్ సినిమా ఆడియో ఫంక్షన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మా సినిమాకి ఆమె ఫోటోషూట్ కూడా అయ్యి మరి రామానుజ మూవీలో ఆమె కూడా ఒక ప్రత్యేకమైన రోల్ చేయబోతుంది. అదేవిధంగా గాయత్రి గారి సీనియర్ నటి ఆమె కూతుర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది హీరోయిన్గా, ఎందుకంటే మంచి అనుభవం ఉన్న నటి. మరి నటి అంటే ఒక వారసత్వం ఎలాగో ఉంటుంది. మీ అంత అందంగా ఇంకెక్కువ అందంగా ఉంది మీ అమ్మాయి. పేరేమండి? సుగమ్య. ఎందుకంటే మీ అమ్మ పేరు బాగా ఉంటాడు అది. సుగమ్య సూపర్ ఉంది. నేమ్ మాత్రం సుగమ్య, సూపర్గా ఉంది. అండ్ రాఘవ హీరో, రాఘవ అండ్ టెక్నీషియన్స్ అండ్ ఫైట్ మాస్టర్స్. ఎందుకంటే ఈ సినిమాకి మాకు చాలా అనుబంధం ఉంది. ప్రసాద్ గారు చాలామంది ఇంట్లో ఉన్న ఆర్టిస్టులనే మంజుల కానీ వీళ్ళందరినీ కూడా చాలామందిని మా సినిమాకి అందరినీ ఆయన సినిమాతో పాటు మా సినిమాకి కూడా చాలామందిని పంపిస్తున్నారు. సో మా మూవీ బిజీలో ఉన్నా కూడా మేము మీకు తోడుగా ఉంటాం. ఏం కావాలన్నా మేము ఉంటాం. ఫస్ట్ నుంచి ఎలాగైతే ఉన్నామో మా రామకృష్ణ అన్న కానీ మేము కానీ మేము తోడుగా ఉండి మీ సినిమాని యజ్ఞంలాగా చేయండి. మేము అన్న ఇంకైతే లొకేషన్లు కూడా ఫ్రీ ఇప్పిస్తూ అంటుండు. మరి రెడ్డి గారు అయితే ఈరోజు ఇంత రాయల్ గార్డెన్ హార్ట్ ఆఫ్ సిటీలో ఫంక్షన్ హాల్ ఇచ్చారు. ఇట్ ద గ్రేట్ అండి. అంటే మీరు అందరి సహకారం తీసుకుంటున్నారు. సో సంతోషంగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. దీని యొక్క డైరెక్టర్కు మాకు సంబంధం దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంది. ఇద్దరం కలిసిమెలిసి ఆయన సినిమాలకి ఇది వాడతారని అన్నారు, కానీ సినిమాలకు పరిమితమైనటువంటి రాయల్ గార్డెన్ కాదు ఇది. సకల కళలకు నిలయమైనటువంటి రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్. దానికి భీమార్జున్ లాగా అని చెప్పారు, కానీ భీమార్జునులకు మార్గదర్శకులు మా రామకృష్ణ ప్రతాప్ అన్న గారు ఉన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, ఏకైక ముద్దుబిడ్డ, 42 సినిమాలని తీసి టెలికాస్ట్ చేసినటువంటి ఘనత బహుశా ఆయనకే దక్కుతుందని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఆయనతో ఒక సినిమానే కాదు మనం తీసుకునేది, ఆయన మల్టీ ఛానల్, మనం దేనికి వాడుకుంటే దానికి వాడుకోవచ్చు. కాబట్టి అలాంటి ఒక దిగ్గజం మన ఎంబడి ఉన్నది అంటే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని నేను మనసా వాచన కోరుకుంటున్నాను. అలాగే ఇందులో ఉన్న ప్రతి టెక్నీషియన్, ఎందుకంటే నేను ట్రేడ్ యూనియన్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి మనసుల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వాడిని కాబట్టి, ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్ నుంచి మొదలుకొని లాస్ట్ లైట్ బాయ్ వరకు కూడా ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటిని నేను ఎరిగినటువంటి వాడిని కాబట్టి, ఒకసారి నేను ఎందుకో ఇందులో ఎమ్మెల్యేలేని ఒక్కప్పుడు నేను యాక్టర్ని అవుతుంది, కానీ సినిమా మన సారథి స్టూడియోలో ఒక చిన్న సంఘటన జరిగింది. డ్రెస్ కాడ అమ్మాయిని సతాయిస్తున్నాను, ఇవ్వడం లేదు, ఆమె కావాల్సింది ఇవ్వడం లేదు. నాకు కోపం వచ్చింది, నేను స్టూడెంట్గా ఉన్నాను, దాని ఎదురుగా నేను హై స్కూల్ అని కొట్టేసి నేను గోడ దింకి పడిపోయిన మళ్ళీ తర్వాత ఎప్పుడు వెళ్ళలే. మా ప్రసాద్ అన్ననే మళ్ళీ విల్చుకెళ్ళి మళ్ళీ షూటింగ్కు అందులో మళ్ళీ ఇన్వాల్వ్ చేశారు. అయినా కూడా ఎక్కడ కష్టం వచ్చినా మా రామకృష్ణ అన్నగారు ఎక్కడున్నాడు, చెన్నారెడ్డి అక్కడున్నాడని మీరు ఆలోచించాలని ప్రతి సభ్యుని కూడా, అందుకేనంటే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇచ్చాడంట అన్నని అన్నాను, సెక్రటరీ ఆర్గనైజింగ్ కాదన్న, నీ ఛాయలో నేను పనిచేయాలని వచ్చిన దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ స్టేజ్ మీద నాకు ఇట్లాంటి ఛాన్స్ ఇచ్చిన ప్రసాద్ సార్కి నాకు చాలా అభివందనాలు. మీడియా సపోర్ట్ అని మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు, నా పేరు సుగమ్య శంకర్, నేను ఆంధ్రప్రదేశ్ అమ్మాయినే. ఫస్ట్ నేను ప్రసాద్ గారికి మరి కరణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలానే రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ యజ్ఞ సినిమా మీ అందరి ఆదరణతో చాలా బాగా జరగాలని ప్రెస్ వాళ్ళకు కూడా నమస్కారం. సార్ మీరు మాట్లాడింది కానీ అన్నీ చాలా బ్లెస్సింగ్స్ లాగా అనిపిస్తుంది మాకు. సో థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ. ఈ సినిమాని మీరే సక్సెస్ఫుల్గా నడిపించాలి. థ్యాంక్ యూ. ఓ సినిమా రిలీజ్ చేసుకున్నా అన్న ద్వారా, రామకృష్ణ అన్న ద్వారా క్లాప్ కొట్టాను. ఒక్కడిని సింగిల్ ప్రొడ్యూసర్ రిలీజ్ చేసుకున్నా, థియేటర్ నేనే కొనుక్కున్నా, నేను చేసుకున్నా, అందరూ చేయించిన వృద్ధులు చేయించిన చేసుకున్నా అన్న ఇవన్నీ చేసుకున్నా. మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాను మా ప్రసాద్ గారు,
ఆ రోజు డైరెక్టర్ ఆయన ఈయనే సెలవు మురళీ కృష్ణ పెట్టింది ఆయన ప్రసాదే పెట్టాడు. ఈరోజు కూడా ఆయన నిలబడ్డాడు, అన్ని విధాలు నిలబడ్డాడు. కాబట్టి దయవించి మీరందరూ సహకరించి చిన్న పెద్ద సహకరించి ఈ సినిమా మళ్ళీ కంప్లీట్ చేయండి. వీధర్ చేయకుండా అనుకుంటాం నేను 6 గంటలకి షూటింగ్ రావాలి, కొత్త వాళ్ళు కూడా అమ్మా కొత్త 6 గంటలు రావాలి డైరెక్ట్కి వెళ్ళాలి. అది పరిస్థితి. మేము 2 రోజులు షూటింగ్కి రేపటి షూటింగ్ ఉంటుంది, తర్వాత ఆఫ్టర్ పొంగల్ తర్వాత 20 కంటిన్యూ షూటింగ్ అమ్మా. హైదరాబాద్ పరిసర ప్రాంతం లాలో కూడా మల్కాజ్గిరి ప్లస్ సికింద్రాబాద్ నియోజకవర్గం సికింద్రాబాద్ ఏరియాలో 1 ఫస్ట్ రిలీజ్ చేస్తాం. అది ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మురళీ మూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ అన్నట్టు దీంట్లో ఒక మంచి అవకాశం ఇచ్చారు నాకు హీరోగా అని చెప్పుకోవడం కాకుండా ఒక మంచి లీడింగ్ రోల్ నేను చేస్తున్నాను ఈ సినిమాలో. నేను చాలా లక్కీ ఈ సినిమాకి నేను సెలెక్ట్ అవ్వడం. మా ప్రసాద్ సార్కి మా రామ్మోహన్ సార్కి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీనిలో, చాలా సంతోషంగా ఉన్నాను. మీడియా సపోర్టు మా రామకృష్ణ సార్ సపోర్టు మాకు ఫుల్గా ఉంటాయని ఈ సినిమా లాస్ట్ వరకు సినిమా రిలీజ్ అయినంత వరకు మళ్ళీ థియేటర్కి వెళ్ళే వరకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని నేను సంతోషంగా హ్యాపీగా అనుకుంటున్నాను. నేను అందరికీ నమస్కారం. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండే.